ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఆర్కే కూడా మొన్న రాజీనామా చేశారు, శర్మిల పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. యాక్చువల్గా అయితే నా పరిధి చాలా చిన్నది, మామూలుగా నేను అంత పెద్దగా ఫాలో కూడా కాను మొత్తం స్టేట్ లెవెల్ మొత్తం. నాకు సిలబస్ ఇచ్చారు, వాటిలో నేను చదవాలా, నేను దాంట్లో పాస్ అవ్వాలా, అదే నా పని. ఇప్పుడు ఇప్పుడు నేను మొత్తం ఒకవేళ మీ టీవీ ఆంధ్ర పాలిటిక్స్ కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ నాది అది కాదు, నాకు లిమిటెడ్ పోర్షన్, ఆ లిమిటెడ్ పోర్షన్ లో నేను ఎక్కువ ఆన్సర్ చేయగలను. బట్ జనరలైజ్ చేయమంటే నేను చేయగలను, కానీ పర్టికులర్ వ్యక్తుల గురించి అడిగితే నాకు దాని మీద కొంత జాగ్రత్త. ఉదాహరణకు గుంటూరు అనుకో, ఆర్కే గారు ఉంటారు గుంటూరులో, నేను ఇప్పుడు ఆ జిల్లాలో కూడా పనిచేయలేదు. నేను ప్రకాశం నుంచి ఇటు చేశాను అటు చేయలేదు, అప్పుడు నేను రాజకీయ నాయకుని కాదు, నేను పెద్దగా ఫాలో అవ్వను. అనలైజ్ చేసి చెప్పండి సార్, ఇప్పుడు శర్మిల గారు వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎఫెక్ట్ అన్నది ఎంతవరకు ఉంది? అది నేను అనలైజ్ చేయాల్సిన అవసరం కానీ అట్లాంటి పరిస్థితులు కానీ నాకు లేను అని చెప్తున్నాను. నేను అదే అంటే నాకు ఆ సిలబస్ లేదని చెప్తున్నాను నేను. అది ఆలోచన లేదు అంటే దాని మీద ఏం మాట్లాడడానికి లేదు, నేను దాన్ని ఫాలో అవ్వాలి కదా అథెంటిక్. ఇప్పుడు మిగతా మీరు పాతకాల గురించి అడిగారు, గవర్నమెంట్ ఆఫీస్ అని కాబట్టి దాంట్లో దీంట్లో మనకున్న పైత్యం అంతా పాండిత్యం అంతా చూపగలిగినాము. దీన్ని అడిగారు, రెండింటిని పోల్చమన్నారు, పోల్చారు. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ అధికారంలో మళ్ళీ అలాంటి పని ఇచ్చినారనుకో, ఒకవేళ నాకు అలాంటి స్టేట్ లో పార్టీలో కానీ ఇంకోటి కానీ నా స్టేట్ మొత్తం మీద నాకు అలాంటి పని, మంత్రి పదవి కాదు, ఏంటంటే ఈ పని, మంత్రి పదవి అన్నప్పుడు ఆ శాఖదే అంతే నాకు ఇలాంటి పని అప్పచెప్తే ఆ రోజు మళ్ళీ నేను అవన్నీ చదివి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని అప్పుడు నేను దాని గురించి సాధికారికంగా మాట్లాడడానికి వీలవుతాను. ఎలా అంటే అలా మాట్లాడేయడానికి నేను సిద్ధంగా ఉండను, ఎందుకంటే అది మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, మళ్ళీ అది కూడా అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్ సార్, 170 వై నాట్ 175 అన్నదాన్ని, 175/175 అన్నది ఎంతవరకు సక్సెస్ అవుతుంది నిజంగా? 175/175 వస్తాయి, ఇది కూడా స్టేట్దే కదా. విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎప్పుడైనా కూడా 100 మార్కులకు రాసేస్తారా లేకపోతే 50 మార్కులకే రాసేస్తారా? 100 మార్కులకే అంతే కదా, మేము 175 నిలవడాలనుకుంటే ఇప్పుడు 175 గెలవాలనే కదా చేస్తాము, అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ లైక్ దట్. సో చూద్దాం సార్, మీరైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు అన్నట్టు నెక్స్ట్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు మెజారిటీ గురించి మనం మాట్లాడాలి, ఏం మాట్లాడదాం అనేది అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది పూర్తిగా కళ్యాణ దుర్గం ప్రజలకు సంబంధించింది కాబట్టి నేను వారిని గౌరవిస్తున్నాను, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసి. ఇంకొకటి, మీ సమక్షంలోనే కళ్యాణ దుర్గంలో నేను ప్రజల్లో తిరగాలనుకుంటున్నాను, దానికి రోజు మనకి కేటాయింది. ఇంకోటి ఏంటంటే నేను అక్కడ ఇంకా ఏం ఏర్పాట్లు చేసుకునేది, ఇలాంటి షెడ్ కట్టుకున్న తర్వాత నాకు ఒక నెలన్నర పట్టొచ్చేమో, నేను రావచ్చు, నాతో తిరగొచ్చు. ఎలక్షన్ ఏమైపోతుందంటే నాకు ఇమీడియట్ గా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే నేను అన్షెడ్యూల్డ్, నేను మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఫెలో, ఏది ఆర్గనైజ్ చేసుకుని పోను, అట్లా వెళ్తుండే, ఎక్కడ భోజనం చేస్తాను, ఎక్కడ ఎవరితో తిరుగుతుంది అది తెలియనే తెలియదు, ఎవరన్నా అడిగినా నాకు నన్ను అలవాటు పడిపోయారు అట్లా. ఇప్పుడు మీరు మిమ్మల్ని రమ్మంటేనే ఎక్కడికి రమ్మన్నాలో తెలియదు నాకు. అదే అదే, ఇప్పుడు ఏదో గూగుల్లో లైవ్ లొకేషన్స్ వచ్చినాయి కాబట్టి సరిపోతుంది, లేకపోతే చాలా కష్టం. అందువల్ల ఒక ప్లేస్ తీసుకుంటూనే ఖచ్చితంగా మీరు రావచ్చు, ఉండొచ్చు, నాతో 1-2 రోజులు కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, మొదటి ఇంటర్వ్యూ మీదే. థ్యాంక్ యూ.